కరీంనగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాత్ర ఫర్ చేంజ్ సభ జరుగుతోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రూపాయలతోని అమలు చేయడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఖాళీలు ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. మా ఆడబిడ్డల కష్టాలు చూసి ఈరోజు తెలంగాణలో 1250 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇంటింటికి 500 రూపాయలకే ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరేం చేయాలి మిత్రులారా? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. గెలిపిస్తారా? 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 జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! మిత్రులారా, నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి, నేను కేసీఆర్ అంటే మీరు బాయ్ బాయ్ అనాలి. రెడీనా? బాయ్ బాయ్! బాయ్ బాయ్! బాయ్ బాయ్! బాయ్ బాయ్! కేసీఆర్! 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 బాయ్ బాయ్! బై 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 బై. ధన్యవాదాలు మిత్రులారా. మోడీ వన్ నేషన్ వన్ ఫ్రెండ్ స్కీమ్ ను దేశంలో అమలు చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. రేపటి జంతర్ మంతర్ దీక్షకు పలు పార్టీలను ఆహ్వానించారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ నెల 11న ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానన్న కవిత ఎమ్మెల్యేల ఎర్ర కేసులో బిఎల్ సంతోష్ ఎందుకు విచారణకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న వాళ్లపై దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తున్నారని అన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రేపు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో దీక్ష చేయనున్నారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో దీక్ష చేస్తున్నట్లు కవిత చెప్పారు. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ప్రతినిధులు పలు ప్రజాసంఘాలను ఆహ్వానిస్తామన్నారు. ఢిల్లీలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం యెచూరి ఇంటికి వెళ్లిన కవిత ఆయనను రేపటి దీక్షకు ఆహ్వానించారు. మరోవైపు తెలంగాణ మహిళా మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఇటు లిక్కర్ స్కామ్ కి వ్యతిరేకంగా దీన్దయాల్ మార్గ్ దగ్గర రేపు బీజేపీ ధర్నాకు నిర్ణయించింది. ఒకేసారి 2 దీక్షలు ఉండడంతో పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ దగ్గర ఉదయం 10 గంటలకు చేపట్టినటువంటి దీక్ష ప్రారంభోత్సవానికి యెచూరి గారు వారిని రమ్మని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళల బిల్లు రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అనేటటువంటి అంశాలు కూడా వారితో చర్చించడం జరిగింది. ఇంకా 18 పార్టీలకు సంబంధించినటువంటి అనేక మంది వారి ప్రతినిధులను పంపుతా ఉన్నారు. సో ఒక మంచి సాలిడారిటీ విమెన్స్ రిజర్వేషన్ బిల్లు కోసం రావడం అన్నది సంతోషంగా ఉంది. మహిళా రిజర్వేషన్ల కోసం తమ పోరాటం కొనసాగిస్తామన్నారు కవిత. ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళా బిల్లును మాత్రం ఆమోదించడం లేదన్నారు. బీజేపీ నేతలు మహిళా బిల్లుపై ఎందుకు నోరు మెదపడం లేదని అడిగారు. पूरे देश से 29 स्टेट्स में जितने भी ऑर्गेनाइजेशंस हैं, हमने उन सबको वुमेन रिजर्वेशंस पे जितने भी फाइट किए उन सबको बुलाया है. लकीली उन सबने एक्सेप्ट भी किया है. तो एटलीस्ट 500 to 600 people विल सिट ऑन द हंगर स्ट्राइक. मोर देन 6,000 people हैव कंफर्म्ड दैट दे विल जॉइन अस. मोर देन 18 parties हैव कंफर्म्ड दैट दे विल जॉइन इन द प्रोटेस्ट. లిక్కర్ స్కామ్ లో ఎల్లుండి ఈడీ విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 11వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. లిక్కర్ స్కామ్ లో లింకులు ఆరోపణలపై ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు కవిత. తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. బీజేపీ నేతలు బీజేపీలో చేరిన నేతలపై ఈడీ సీబీఐ కేసులుండవని ఆరోపించారు. Summon, we will completely side with them, support with them, because we are understand the obligations of the government and the agencies. We will 100% support them, kyunki ye mere akele ka mudda nahi hai. Hamare khud ke party mein MLAs ko, MPs ko, ministers ko target karke alag alag cases mein bulane ka kaam kar rahe hain. Aapne kis tarike ka development kiya hai Telangana ke liye, aapne kya kiya hai desh ke liye, aapne kya kiya hai wo bataiye. బీజేపీ తన యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించి రేపటి దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని కవిత ట్వీట్ చేశారు. తాము సరైన దానికోసం పోరాడుతున్నామన్నారు. సమ్మిళిత భారతదేశం కోసం మహిళా రిజర్వేషన్ బిల్లు అవసరమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అవసరమని భావిస్తే రేపటి దీక్షకు కదలి రావాలని పిలుపునిచ్చారు కవిత. లిక్కర్ స్కామ్ పై దృష్టి మళ్లించేందుకే ఢిల్లీలో ధర్నాకు ప్లాన్ చేశారని, సానుభూతి కోసమే బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం కేసు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తుకొచ్చిందని కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. తెలంగాణలో పెరిగిన బెల్ట్ షాపులకు నిరసనగా రేపు బీజేపీ ఆఫీసులో మహిళా నేతలు దీక్ష చేస్తున్నారు. సంజయ్ వివేక్ సమక్షంలో సిరిసిల్ల బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. ఢిల్లీ లిక్కర్ కేసు నోటీసులు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్తో ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారని విమర్శించిన కిషన్ రెడ్డి కవితను చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుందన్నారు. లిక్కర్ వ్యాపారంలో ఫస్ట్ టైం మహిళా నాయకురాలు పట్టుబడిందన్నారు. కవిత టార్గెట్ చేయాల్సినంత గొప్ప వ్యక్తేమీ కాదన్నారు కిషన్ రెడ్డి. ఎన్నడూ లేని మద్యం కేసు ఆరోపణలు రాగానే మహిళా రిజర్వేషన్ జాంపకం వచ్చింది వాళ్ళకు. మీ అక్రమ వ్యాపారానికి మహిళా సమాజానికి ఏ రకంగా లింకు పెడతా ఉన్నారు? మహిళలు చీదరించుకునే విధంగా అక్రమ మద్యం వ్యాపారం చేసింది మీరు మీ కుటుంబం. ప్రభుత్వానికో ప్రధానమంత్రికో మిమ్మలను టార్గెట్ చేయాల్సినంత గొప్ప వాళ్ళు మీరేం కాదు. తెలంగాణలో పెరిగిన బెల్ట్ షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలకు నిరసనగా మహిళా గుస బీజేపీ భరోసా పేరుతో శుక్రవారం మహిళా మోర్చా నేతలు దీక్ష చేయనున్నారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. నిరసన దీక్షలో బండి సంజయ్తో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మహిళా నేతలు పాల్గొనున్నారు. కవిత మహిళా బిల్లు దీక్ష వెనుక ఉన్న కుట్రలని, మోసాలను యావత్ దేశానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు సంజయ్. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టాలన్నారు. మీ ప్రభుత్వం ఉంటది, మీ పార్టీ ప్రభుత్వం ఉంటది, మీరు ఇక్కడ అమలు చేయాలని ఢిల్లీ పోయేటి అమలు చేస్తారు. మీరు అక్కడ ధర్నాలో కూర్చుంటే దానికి దీటుగా మేము రాష్ట్ర కార్యాలయంలో మా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మేము కూడా మహిళా మోర్చా కూర్చుంటున్నాం. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు ఎక్కడ సబబుగా లేవు. ఈ రోజు మీరు మహిళల మీద అంత ప్రేమ కుట్టుకొచ్చిందంటే మీరు ఇన్ని రోజులు ఏం చేసినావు? పథకం ప్రకారమే కవిత ఢిల్లీలో దీక్ష చేపడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణలో సెంటిమెంట్ రగిల్చి మళ్లీ లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు డీకే అరుణ. ఈడీ నోటీసులు ఇస్తే ఈడీ నోటీసుల సందర్భంగా ఏమన్నది? భారతీయ జనతా పార్టీ మీద కక్ష కట్టింది. నేను ఢిల్లీలో ధర్నా పెట్టిన, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పైన ధర్నా పెట్టినందుకు నన్ను ఈడీ నోటీసులు ఇచ్చింది అన్నది ఎంత అబద్ధం, పచ్చ అబద్ధం. అంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తున్నారో ఒకసారి మనం గుర్తించుకోవాలి. ఆమె చేసే ధర్నాకు ఈడీ ఎంక్వైరీకి ఏం సంబంధం చెప్పండి. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అవినీతి, కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అంటే రాష్ట్ర ప్రజలకు విరక్తి కలుగుతోందన్న వివేక్ కల్వకుంట్ల కుటుంబాన్ని దించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల నుంచి బీజేపీలో చేరారు పలువురు బీఆర్ఎస్ నేతలు. సిరిసిల్ల బీఆర్ఎస్ నేత, కేటీఆర్ అనుచరుడు, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ చక్రధర్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాఫ్ నగర్ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి, సెస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్లు కూడా చక్రధర్ రెడ్డి వెంట బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేటీఆర్, బీఆర్ఎస్, బీఆర్ఎస్ వీళ్ళపైన విరక్తి కలిగి ఏదైతే తెలంగాణలో అవినీతి జరుగుతుందో, ఈ కుటుంబ పాలన ఏదైతే జరుగుతుందో, ఈ రెండు పైన ఎందుకంటే చాలా వాగ్దానాలు చేశారు టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, వీళ్ళ పరివర్తన సరిగా లేదు. నేను కేవలము మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశాన్ని ఒక మంచి దారిలో తీసుకువెళ్తున్నారో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి ఇంతమంది వచ్చారంటే అదే ఒక నిదర్శన. పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్లో రామగిరి ఎక్స్ప్రెస్, బల్లార్చ ఎక్స్ప్రెస్ లో హాల్టింగ్ ఇప్పించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వివేక్ వెంకటస్వామి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానికులు 101 కొబ్బరికాయలు కొట్టారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 130,000 మందికి దళిత బంధు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సొంత జాగా ఉన్నోళ్లకు గృహలక్ష్మి పథకం కింద 400,000 ఇండ్లు మంజూరుకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రతి నియోజకవర్గానికి 3,000 లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. ఒక్కో ఇంటికి 3,00,000 గ్రాంట్గా ఇస్తామని ప్రకటించారు. 400,000 ఎకరాల పోడు భూముల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు హరీష్ రావు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత బంధు వేడుకలను ఘనంగా జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అయితే రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో
ఒక నియోజకవర్గం హుజూరాబాద్ లో 100% లబ్ధిదారులకు ఇప్పటికే దళిత బంధును అందించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధును ఈ దఫాలో అందించాలని చెప్పి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. సో 118 నియోజకవర్గాలు ఇంటూ 1100 మంది అనుకున్నప్పుడు 1,29,800 మంది లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. సో ఈ గృహలక్ష్మి పథకం కింద 400,000 ఇళ్లను మంజూరు చేస్తూ ఒక గొప్ప నిర్ణయాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ పథకానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, మనం అసెంబ్లీలో బడ్జెట్లో కూడా దీనికి 12,000 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించుకోవడం జరిగింది. పోడు భూములకు సంబంధించి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఉండే, ఈ గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించారు. సో అటవీ అభివృద్ది శాఖ అధికారులందరూ కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసి రాష్ట్రంలో 400,000 ఎకరాలను 1,55,393 మంది అడవి బిడ్డలకు ఈ పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని చెప్పి కూడా ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఇది ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది ఏంటంటే 1,55,393 మంది అడవి బిడ్డలకు 400,903 ఎకరాలు ఇవి పట్టాలు ప్రింట్ అయిపోయి ఐడెంటిఫై చేసి తీర్మానాలు పూర్తయి, ప్రక్రియ పూర్తయి, ఇవి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. సో ఈ 400,000 ఎకరాల పంపిణీని వెంటనే ప్రారంభించాలని చెప్పి ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహం ఈరోజు రెడీ అయిపోయింది. ఈ దేశంలోనే అతిపెద్ద విగ్రహం, 125 అడుగుల ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని 14వ తేదీన ఘనంగా జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా దళిత ప్రజలను, బిడ్డలను అందరినీ కూడా రాష్ట్రాన్ని హైదరాబాద్కు పిలుచుకొని 100,000,000 మంది ప్రజల మధ్య ఒక గొప్ప పండుగగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి కేబినెట్ లో నిర్ణయించాం. లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా మరోసారి అరెస్ట్ అయ్యారు. ఆయన్ను ఉదయం నుంచి జైల్లో ఈడీ అధికారులు ప్రశ్నించారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన అదుపులోకి తీసుకుంటున్నట్లు ఈడీ ప్రకటించింది. 3 రోజులుగా తిహార్ జైల్లో సిసోడియాను ప్రశ్నించారు. ఇప్పటికే సిసోడియాను ఈ స్కామ్లో సీబీఐ అరెస్ట్ చేసి తిహార్ జైలుకు పంపింది. ప్రస్తుతం 14 రోజుల కస్టడీలో ఉన్నారు. ఈ స్కామ్లో మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ సిసోడియాను ప్రశ్నించింది. 3 రోజుల నుంచి విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ మరోసారి అదుపులోకి తీసుకునుంది. రేపు సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. మరోవైపు రేపు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో మరోసారి సిసోడియా అరెస్ట్ కావడం కలకలం రేపింది. That's all for now.